नमस्ते वेलकम टू एबीसी न्यूज़ मुंदुगा हेडलाइंस चूद्दाम। पेदोड़ इंटिकल साकारम अवकुंडा अड्डुकुंटुन्ना दुष्ट शक्तुलु तेलुगुदेशं पार्टी नायकुलु बर्ल बाबुराव जीएसटी अधिक धरल नुंडी प्रजलनु बीजेपी प्रमादम नुंडी देशाने कापाडुकुनेंदुकु सेप्टेंबर 14 नुंडी 29 वरकु देश रक्षण बेरी वरल्ड ओजोन डे संदर्भंगा एपी साइंस एंड टेक्नोलॉजी आध्वर्यंलो स्थानिक वेमगिरी हाईस्कूल्लो विद्यार्थुलकु विविध पोटीलु गोपालनगर पुंतलो श्रीकृष्ण देवालयं कमिटी आध्वर्यंलो गोप्प अन्नदानं 3000 मंदी भक्तुलकु प्रसादं वितरण स्थानिक नारायणपुरंलो राजनगरं नियोजकवर्गं तेलुगुदेशं पार्टी नायकुलु बर्ल बाबुराव आयन कार्यालयंलो मीडियातो माट्लाडुतू राजनगरं नियोजकवर्गं कोरकोंडा अवभूमुललो अविनीति जरिगिंदंटू कोरकोंडा मंडलं बूरुगुपूडी ग्रामानिकी चेंदिन अडप श्रीनिवास अलियास बूरुपूडी डाक्टर हाईकोर्टुनि आश्रयिंचि मनंदरिकी तेलुसन्नारु राजकीय पार्टीलु श्रीनिवासु निजायितीगा प्रजल कोसं निलबड्डाडनि भावించాయన్నారు ఎవరు ఊహించని చీకటి కోణం అడప శ్రీనివాస్ విషయంలో బయటపడిందన్నారు కోరకొండ గ్రామంలో సుమారుగా 585 ఎకరాల భూమి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆ భూమి సుమారుగా 20,000 కుటుంబాలు నివసించేలా నిరుపేదల ఇల్లు కట్టి ఇవ్వాలని ఆశించిందన్నారు అడప శ్రీనివాస్ రైతునని చెప్పుకుంటూ కోర్టులో కేసు వేసి ఆ స్థలాలు పేదలకు అందకుండా అడ్డుకున్నారన్నారు దాంతో అధికార పార్టీ రంగంలోకి దిగి తమ మనుషులను బేరసారాలకు దింపిందన్నారు ఆ 585 ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తూ సంవత్సరానికి 2,50,00,000 రూపాయల నుంచి 3 కోట్ల వరకు సంపాదిస్తున్న శ్రీనివాస్ ఇప్పటి వరకు నోరు మెదపలేదన్నారు శ్రీనివాస్ అఖిలపక్షం నాయకులమంటూ తిరిగే కొందరు దుష్ట వ్యక్తులతో చేతులు కలిపి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారన్నారు కోరకొండ మండలంలో కోడి పందాలు పేకాట శిబిరాలపై ముఠా పెత్తనం చేస్తూ చట్ట విరుద్ధంగా లక్షలాది రూపాయలు ధనాన్ని ఆర్జిస్తుందన్నారు పేద ప్రజలు ఈ దుష్ట శక్తులను నమ్మి న్యాయం జరుగుతుందని ఇంతకాలం భావించారన్నారు రాజమండ్రి రాజానగరం ప్రజలకి నివేశ స్థలాలు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే భూములు కొనుగోలు కోరకొండ మండలంలో మొదలుపెట్టింది ఆ క్రమంలో 585 ఎకరాలు ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి సేకరించడం ఆ భూమి రిజిస్ట్రేషన్లు కూడా ప్రభుత్వం చేయడం అన్నీ జరిగిన తర్వాత ఆ భూమి ఆవ భూమిని అది నీటిలో మునిగిపోతుందని అది ప్రజలకు నివాసయోగ్యం కాదని అక్కడ బూరిపూడిలో ఉన్న బూరిపూడి డాక్టర్ అనే వ్యక్తి అడప శ్రీనివాస్ అతను నేను రైతునని హైకోర్టులో కేసు వేసి ఆ భూములు అభివృద్ధి చెందకుండా నిరుపేదలకు ఇళ్ళు దక్కకుండా అతను అడ్డుపడ్డాడు సుమారు 3 సంవత్సరాలు కావస్తా ఉంది ఎప్పుడైనా నీరు వస్తే అతను నీటిలో దిగి అయ్యా చూసారా ఇంత నీరు వచ్చింది అయ్యా చూసారా ఇంత నీరు వచ్చిందని మీడియాలో గగ్గోలు పెడుతున్న అడప శ్రీనివాస్ అలియాస్ బూరుపూడి డాక్టర్ అదే భూమిలో 3 సంవత్సరాలుగా మొక్కజొన్న రైతు పండిస్తున్నారు సుమారుగా 585 ఎకరాల్లో 250 లక్షల నుంచి 300 లక్షల రూపాయల సంవత్సరానికి చేతులు మారుతున్నాయి ఇంతకీ ఎవరా మొక్కజొన్న రైతు అని చూస్తే అడప కనకరాజు అని కోటి గ్రామం అని ఈ అడప శ్రీనివాస్ కి సొంత చిన్నానని మనకి తెలిసింది ఈ సొంత చిన్నాన్ని ఎప్పుడైతే అతను రంగంలో దిగాడో అడప శ్రీనివాస్ అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని వెలుగులోకి తేకుండా 3 సంవత్సరాలుగా వాళ్ళతో చేతులు కలిపి ఆ డబ్బంతా కూడా ఇతను కూడా పంచుకుంటూ అధికార పార్టీతో తొత్తిగా మారి ప్రజల్ని ఇక్కడ ఉన్న పేద ప్రజలందరినీ కూడా ఇతను ముంచేశాడని ఎలాంటి అనుమానం లేదు అలాగే ఈ మధ్యకాలంలో రఘురామరాజు గారు ఉన్నారు ఆయన త్రిబులారాజు గారు నా శిష్యుడేని నేను ఏం చెప్తాదని అలాగే జ్యోతిర్లేరు గారు సచ్చిపోయేవాడు నేను బతికించానని జ్యోతిర్లేరు గారు నా వల్లే బతికాడని ఆ వీడియోలు అందరికీ సర్క్యులేట్ చేస్తూ మర్చిపెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అతను ఇక్కడ దందాలు సాగిస్తున్నాడు అనడం ఎలాంటి అనుమానం లేదు అలాగే కోరకొండ మండలంలో పేకాట ఆడాలన్నా లేదా కోడి పందాలు వేయాలన్నా కూడా
అడప శ్రీనివాస్ అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి అతను కల్పించి పెద్దలను అడ్డుపెట్టుకొని ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి అతను రాజకీయం చేస్తున్నాడు కనుక తక్షణం ప్రభుత్వం అతని మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఒక అడ్వకేట్ కమిషన్ వేయాలి. అక్కడ భూముల్లో 3 సంవత్సరాలుగా మొక్కజొన్న పండుతుంది కనుక ఎవరెవరు పండిస్తున్నారు, ఎంత ఎన్ని లక్షలు కోట్లు మనకి అక్కడ చేతులు మారిని, ఎన్ని 100 లక్షలు చేతులు మారిని అన్నది కూడా ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇవాళ సుమారుగా 20,000 మందికి నివాస యోగ్యమైన స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం అనుకున్నప్పుడు ఈ 20,000 మందికి ఇవాళ ఇళ్ల స్థలాలు లేకుండా పోవడానికి ఈ అడప శ్రీనివాస్ కారణం కదా అని అడుగుతా ఉన్నాను. అలాగే ఇవాళ ప్రతిపక్షాలు కూడా అతను దూరంగా పెట్టాలి, ఎందుకంటే ప్రతిపక్షాలకు కూడా అతను మచ్చ తీసుకొచ్చే పరిస్థితి ఇక్కడ ఉంది కనుక. అధికార పార్టీతో కొమ్మక్కయ్య అతను ఈవేళ ప్రజలను మోసం చేస్తున్నాడు కనుక అక్కడ మొక్కజొన్న పండిస్తున్న దాటిలో ఈ అడప కనకరాజవరావు కూడా ఇన్వెస్టిగేషన్ లో తేల్చి ముందు అర్జెంట్ గా అతను అడప శ్రీనివాస్ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇవాళ పత్రికాముఖంగా కోరడం జరుగుతుంది. అలాగే రఘురామకృష్ణ గారు కూడా ఇతను దూరంగా పెట్టాలి, ఎందుకంటే మచ్చలేని జీవితం గడుపుతున్న రాజుగారు ఇతను చేరడం వల్ల అతను కూడా ఒక మార్కెట్లు అట్టుకుంటుంది కనుక ఆయన కూడా దూరంగా పెట్టాలని ఇవాళ పత్రికాముఖంగా తెలియజేసుకున్నా. జిఎస్టి అధిక ధరల నుండి ప్రజలను బీజేపీ ప్రమాదం నుండి దేశాన్ని కాపాడుకునేందుకు సెప్టెంబర్ 14 నుండి 29 వరకు దేశ రక్షణ బేరి ప్రచార యాత్ర సిపిఐ తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, జిల్లా నాయకులు బి పవన్, జె రాంబాబు, బి రాజులోవా, ఎం సుందర్బాబు సిపిఎం రాజమహేంద్రవరం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు. గ్యాస్ మేము ఏమన్నారంటే మొత్తం దేశంలో కట్టుపోయి లేకుండా అందరికీ గ్యాస్ ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున మోడీ గారు చెప్పారు, గ్యాస్ ఇచ్చారు. గ్యాస్ నగదు బదిలీ అన్న సబ్సిడీ అనే దాన్ని తీసేసి నగదు బదిలీ చేస్తా ఉన్నారు. రేట్ ఎంత ఉన్నా మీకు డబ్బులు వేస్తా ఉన్నారు. జనం కూడా గ్యాస్ కొనుక్కున్నాం డబ్బులు కూడా వస్తాయి అనుకున్నారు. తీరా ఇప్పటికీ సబ్సిడీ 1 రూపాయి నగదు బదిలీ కింద మన అకౌంట్లోకి రావట్లేదు, మొత్తం సబ్సిడీని ఎత్తేశారు. ఈ రోజు మొదలుకొని 29వ తారీఖు వరకు ఈ నెల సెప్టెంబర్ 14 నుండి 29 వరకు దేశంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు ప్రజల మీద పెద్ద ఎత్తున ధరల భారాన్ని మోస్తున్నాయి. జిఎస్టీ తెచ్చిన సందర్భంలో ఒకే దేశం ఒకే పన్ను అని చెప్పారు, ధరలు తగ్గుతాయని చెప్పారు. కానీ ఈ 6 ఏళ్ళ తర్వాత జిఎస్టీ ఇవాళ జనాల్ని ధరల వాయింపు వాయిస్తుంది. ఈ ధరల పెరుగుదల జిఎస్టీ పన్నులు భారాలు దాంతోపాటు బీజేపీ అవలంబిస్తున్న కార్పొరేట్ విధానాలు వీటన్ని సెప్టెంబర్ 14 నుండి 29 వరకు దేశవ్యాప్తంగా ప్రచార క్యాంపెయిన్ని సిపిఎం పార్టీ తీసుకుంది. దేశవ్యాప్తంగాను ఈ 15 రోజుల క్యాంపెయిన్లో బీజేపీ విధానాలని కరపత్రాల రూపంలో, బుక్లెట్ రూపంలో, ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడం, 29వ తారీఖు రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఈ క్యాంపెయిన్ ముగింపు సభ, బహిరంగ సభ ఒకటి 29వ తారీఖు రాజమండ్రిలో నిర్వహించబోతాము. ఈ విషయాలు క్యాంపెయిన్ విషయం దృష్టి తేవడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టున్నాం. ముఖ్యమైన అంశం ఇందులో ఈరోజు జిఎస్టీకి సంబంధించిన దాంట్లో చూసుకున్నప్పుడు ఈరోజు సెప్టెంబర్ 16వ తేదీన వరల్డ్ ఓజోస్ డే సందర్భంగా ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో స్థానిక వేమగిరి హైస్కూల్లో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. జిల్లా సైన్స్ సమన్వయకర్త కన్నూరి సతీష్ బాబు పర్యవేక్షణలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు రాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్ వంటి వివిధ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు చాలామంది చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు వెంకట లక్ష్మి, తులసి, రామ తులసి పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఓజోన్ పొర మందం తగ్గడం వల్ల ప్రాణాలు, జీవులు, మానవాళికి కీడు సంభవిస్తుందని, కావున అందరూ కాలుష్యం తగ్గించి మొక్కలు పెంచాలని హెచ్ఎం రాజు తెలిపారు. విద్యార్థులు సామాజిక విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలని సతీష్ బాబు తెలిపారు. అందులో ఒక చాప్టర్ నేనే రాయడం జరిగింది. కొంత బాగా ఉండి ఏదో డౌట్స్ పెట్టిన తప్పనిసరిగా అడగండి.
ఓకేనా గాడ్ బ్లెస్ యు అదే విధంగా ప్రస్తుతం నేను మన డిఓ గారి చేత ఎన్నిక చేయబడి ప్రస్తుతం డిస్ట్రిక్ట్ సైన్స్ కోఆర్డినేటర్గా నేను వర్క్ చేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు 16వ తారీఖుని పురస్కరించుకొని స్పెషల్ ఏంటి పైన హెడ్డింగ్ ఏముందమ్మా దాని గురించి మాట్లాడారు చాలా మంది యారో చక్కగా మాట్లాడారు ఆ పిల్లలకి చాలా బాగా మాట్లాడారు మంచి సబ్జెక్ట్ బాగా మాట్లాడారు మధ్యలో గుర్తు కాకపోయినా సరే బాగా మాట్లాడారు గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ ఎప్పుడు కూడా నానా ఒకటి గుర్తించుకోవాలి కదా మీరు పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు ఇటువంటి కాంపిటీషన్స్ గట్టా ఏమైనా ఉన్నప్పుడు ధైర్యంగా తప్పైనా రైట్ అయినా సరే ముందు అందులో పార్టిసిపేట్ చేయాలి కూర్చోండి అందులో పార్టిసిపేట్ చేయడం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ విషయాలు అందరూ కూడా గుర్తించుకోండి కొంతమంది చిన్నపిల్లలు కూడా డ్రాయింగ్లో పార్టిసిపేట్ చేశారు ఎలక్యూషన్లో కూడా కొంతమంది పార్టిసిపేట్ చేశారు వాళ్ళు కూడా నేను ప్రైజెస్ తెచ్చాను కాబట్టి నేను ఆల్రెడీ సైన్ చేశాను మీ హెచ్ఎం గారితో సైన్ చేయించుకోండి ఓకే రెండే రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఎక్కువ టైం లేదు ఓజోన్ డే అనగా అర్థం ఏంటంటే అవేర్నెస్ అన్నట్టు రావాలి ఈరోజు మనం చదువుతో పాటు చదువుతో పాటు మనము సామాజికమైనటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలి అర్థమైందా మనం ఏదో చదువుతున్నాం బోర్డు మీద ఏదో పాఠం చెప్తున్నారు రాసుకుంటున్నారంటే వీఆర్ నాట్ కరెక్ట్ అది సరైనది కాదు మనం ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే చదువుతున్నటువంటి చదువుతో పాటు సామాజికమైనటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలి మన జిల్లా కలెక్టర్ ఎవరు మన స్కూల్ హెచ్ఎం గారి పేరేంటి మన క్లాస్ టీచర్ పేరేంటి మన మండలం యొక్క ఎంబీఓ ఎవరు అసలు ఈ రోజు యొక్క స్పెషాలిటీ ఏమిటి దాని యొక్క ఉద్దేశం ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు చేయమని చెప్తుందంటే చాలామంది చదువుతున్నారు కానీ దాని పట్ల అవగాహన లేదు అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు చాలామంది అనేకమైనటువంటి క్యాన్సర్ వ్యాధులకు లోనవుతుంటున్నారు ఎందుకు సార్ క్యాన్సర్ వ్యాధులకు లోనవుతున్నారంటే ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఈ యొక్క ఓజోన్ పొర అన్నటువంటిది ఏదైతే దెబ్బతిందో అతి నీల లోహిత కిరణాల వలన సూర్యుడి నుంచి వెలువడేటటువంటి కిరణాల వల్ల ఈ యొక్క పొర అన్నటువంటిది పలచబడింది దెబ్బతింది దెబ్బతిండ వల్ల ఏమవుతుంది సూర్యుని యొక్క స్థానిక 2వ డివిజన్ గోపాల్ నగర్ పుంతలో శ్రీకృష్ణ దేవాలయం ఆలయం వద్ద బుధవారం 3000 మందికి గొప్ప అన్నప్రసాదం కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారు ఘనంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి మాజీ కార్పొరేటర్ మాని దొరబాబు యాదవ సంఘం నాయకులు ఆలయ గౌరవ అధ్యక్షులు నక్కెల్ల బాబురావు జీటీపీ కుమార్ శ్రీకృష్ణ దేవస్థానం చైర్మన్ ప్రకృతి సత్యనారాయణ పాల్గొని ముందుగా ఆలయంలో టీటీడీ వేద పండితులు ఎస్ బాబుజీ శర్మ వీరిచే శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించి ముఖ్య అతిథులకు ఆశీర్వచనాలు అందించారు స్వామివారి ఆశీర్వాదం పొందారు అలాగే గుడి చిన్నగా ఉన్నప్పుడు మా కమిటీ వారు మమ్ములను సంప్రదించడం ద్వారా ఆలయం నిర్మాణంలో ఎంతో మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు హిందూ మతంలో మనకు అంటూ ఒక ఉన్నత స్థానం తీసుకురావాలని కమిటీ వారు సూచించారు సత్యబాబు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల సూచనలు ఇస్తూ అన్ని విధాలుగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు శానబోయిన దుర్గారావు ఆవాల గోపాల్ ఆవాల వెంకటకృష్ణ మల్లు శ్రీను టి శ్యామలరావు సినీ ఆర్టిస్ట్ సూర్య నాయుడు తదితరులు పాల్గొన్నారు మరి కృష్ణుడు గుడి మరి గోపాల గారు కొంత దగ్గర మరి సత్యబాబు గారు అదేవిధంగా ఆలయ కమిటీ వారు మరి ఇస్కాన్కి ఏంటి మించి మరి మరి కృష్ణుడికి ఆరాధన చేసి ఇక్కడ మంచిగా ఒక టెంపుల్ని మరి స్థాపించి మరి మళ్ళా కృష్ణుడిని గతంలో ఉన్న కృష్ణుడి టెంపుల్ని కూడా వాళ్ళు రెనోవేట్ చేసి మరి అన్ని రకాలుగా కూడా మరి మన కృష్ణాష్టమి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరగడం ఇక్కడ చూసాము సో ఆ కృష్ణాష్టమి సందర్భంగా అన్న సంతర్పణ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించినందుకు మరి ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన కృష్ణుడి దయ వల్ల అందరూ కూడా ఆనందంగా ఐశ్వర్యంతో మరందరం ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రత్యేకంగా ఈ నారాయణపురంలో ఈ గుడికి సారీ ఈ గోపాల నగర్ పొంత దగ్గర ఈ కృష్ణుడి గుడి కోసం మరి సత్యబాబు గారు అదేవిధంగా ఆలయ కమిటీ వాళ్ళు ఎంతో కృషి చేశారు సో ఖచ్చితంగా నా వంతుగా కూడా 100% కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తానని అదేవిధంగా ఇక్కడికి వస్తే మంచి ఆహ్లాదంగా మరి మొత్తమైన ఎంటి వాతావరణం అదేవిధంగా చాలా దైవికంగా అన్నీ మర్చిపోయే విధంగా ఈ గుళ్ళో కూడా చాలా మంచి ప్రశాంతమైన వాతావరణం ఉన్న అదేవిధంగా పంతులు గారు కూడా చాలా మంచి
అర్చనలు అవనివ్వండి, ఏదైనా కూడా ప్రోగ్రామ్స్ అటు ద్వారకాలో ఏ రకంగా అయితే కృష్ణుడికి అన్ని రకాలుగా జరుగుతుందో అంతకు మించి కూడా చేస్తున్నారు. పంతులు గారు కూడా అభినందిస్తూ ఇప్పుడు ముందు ముందు ఇంకా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఈ గుడికి చాలా చిన్నగా ఉండే టైంలో మరి సత్యనారాయణ సత్యబాబునే సప్పకూరు సత్యబాబు మా అందరితో కూడా ఎంతో కష్టపడి మా అందరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయించి ఈ కార్యక్రమంలో ఇంత గుడిని ఇంత ప్రశస్తమైన వాతావరణంలో తీసుకొచ్చినందుకు అతనికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇమ్మనమని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగించడం కోసం మా వంతు సహకారం ఎంత ఉన్నా ఎల్లప్పుడూ కూడా మేము చేస్తామని చెప్పేసి దీనికి గౌరవ అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు నా యొక్క పూర్తి సహకారం ఈ గుడికి ఎప్పుడూ ఉంటుందని ఎల్లవెల్లా ఉంటుందని చెప్పేసి అలాగని చెప్పేసి స్వామికి మనం చేయడం కాదు స్వామే చేయించుకుంటాడు మనతో ఆ స్వామికి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడం కోసం ఎంతైనా అభివృద్ధి చేయడం కోసం చేస్తూ అలాగే ఈ వెనకాతల ఒక అభివృద్ధి కార్యక్రమంలో ఏమన్నా మంచి కార్యక్రమాలు చేయడానికి కార్పొరేషన్ ద్వారా ఏమన్నా మంచిగా మంచి దాని డొనేషన్ అనకూడదు అనుకోండి ఏదైనా మంచి కార్యక్రమాలు చేయడం కోసం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఏమైనా సహకరించమని చెప్పేసి మరి సర్మిలారెడ్డి గారిని కోరుకుంటున్నాం. మరి వారి సహకారం కూడా ఎంత ఉంది. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు నేను ఇక్కడికి వచ్చినా సర్మిలారెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు అంటే ఆమెకు కూడా ఈ గుడి మీద ఎంత మంచి అభిమానం ఆ మంచి ప్రేమ అభిమానాలు ఉన్నాయో మనకు అర్థమవుతుంది. కనుక మన అందరం కలిసి ఇది ఒకరి కార్యక్రమం కాదు ఇది అందరి కార్యక్రమంగా భావించి మనందరం కూడా చేయూతనిచ్చి ఈ కార్యక్రమాలను ఎదురుకు తీసుకెళ్తే మనకు హిందూ మతంలో మనకంటూ ఒక స్థాయిని చూపెట్టుకునే స్థాయికి ఇవాళ ఇక్కడ తీసుకొచ్చారు. అలాగే ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయమని చెప్పేసి ఈ కార్యక్రమాల ద్వారా అందరినీ కూడా ఎంతో మంచి వాళ్ళని డెడికేటెడ్గా తయారు చేసిన సత్యబాబు గారు మరి మరిన్ని కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలి అంటూ రాజధాని రైతులు తలపెట్టిన అమరావతి నుండి అరసవిల్లి మహాపాదయాత్ర నేడు మూడవ రోజు దుగ్గిరాల నుండి ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో రాజమండ్రి గ్రామీణ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని తమ సంపూర్ణ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ గోరంట్ల మాట్లాడుతూ రాజధాని కోసం నిస్వార్థంగా స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులను ఈ వైసీపీ ప్రభుత్వం మోసం చేశారని ఈ జగన్ ప్రభుత్వం ఈ మహాపాదయాత్రను అడ్డుకోవాలని చూస్తుందని అది వారి తరం కాదని ఆయన హెచ్చరించారు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులకు భారతిస్తుందని వారి చేతకాని పరిపాలనతో ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశారని ఒక రోడ్డు వేయని వాడు మూడు రాజధానులు ఎలా నిర్మించగలరని ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి తగిన మూల్యం చెల్లించే రోజులు దగ్గరలో ఉన్నాయని ప్రజలందరూ కూడా ఈ మహాపాదయాత్రలో పాల్గొని దీనిని విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ గోరంట్ల అమరావతి నిర్మించుకుందాం ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుందామని నినాదాలతో చేశారు. మూడు రాజధానులు ముఖ్యం చేయడం దురదృష్టకరం. ఈ ప్రభుత్వాన్ని గొడపాటం చేయడం కోసం ప్రజలు సన్నద్ధమవుతున్నారు. గోదావరి జిల్లా ఎప్పుడొస్తారని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. గోదావరి జిల్లాలో ఈ యాత్ర ఎప్పుడొస్తుందా వారిని ఆశీర్వదించాలన్న ఆశయంతో ఉన్నారు. సత్యదేవుని కృపతో తప్పకుండా విజయం సాధించాలి. ఈ ప్రభుత్వాన్ని గొడపాటం చెప్పి రాష్ట్రాన్ని ముందుకు నడపడంలో ఒక అద్వితీయమైన నగరాన్ని కీర్తించడంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని ఇవాళ పొలం చేస్తూ మొత్తం చేస్తున్నాం. నిర్ణయం చేస్తాం. 34 ఎకరాలు 34 మంది రైతులు ముఖ్యంగా దళితులు బలహీన వర్గాలు అత్యధిక సంఖ్యలో రెండు ఎకరాల భూమించి తమ సర్వస్వాన్ని కూడా ప్రభుత్వానికి తాకట్టు పెడితే ఇవాళ వారికి అన్యాయం జరుగుతుంది. దీన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి మీద ఉంది. ఇవాళ దేశ విదేశాలు అందరూ చెప్తున్నారు తప్పుడు విధానం. ఈ ప్రభుత్వ తప్పుడు విధానం మేము ఖండిస్తున్నాం. మంచి రాజధాని వచ్చేది, పరిశ్రమలు వచ్చాయి, పెట్టుబడులు వచ్చాయి, ఉపాధి లభించేది, అద్వితీయమైన నగరంగా అమరావతి తీర్చిదిద్దబడేది. బహుశా ప్రపంచంలో కొత్తగా ఏర్పాటవుతున్న ఈ నగరం అద్వితీయంగా తయారయ్యేది. ఇవాళ 10,000 కోట్లు ఖర్చు పెడితే ఎక్కడ ఎక్కడ ఆదేశారు. 2 లక్షల కోట్ల ఆదాయం ఆ నగరం మీద వచ్చేది. 30 ట్రిలియన్ ఆదాయం 30 ఏళ్లలో సాధించే ప్రగతి ప్రపంచంలో ఏ రాజధాని ఉండేది కాదు. దాన్ని సాధించడం కోసం ఇవాళ కార్యక్రమం ఇవాళ మా మద్దతు తెలియజేస్తున్నాం. గోదావరి జిల్లాల తరఫున మా ఉత్తరాంధ్ర తరఫున కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం. దీనికి ఎంత సహకారం కావాలో అందరూ ప్రజలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది పరిస్థితి అమరావతి రైతుల కోసం ఎక్కడికైనా ఎంత పోరాటమైనా ఎంతో ఘనకీర్తి కలిగిన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంపై కావాలని సాంస్కృత్యాన్ అనే వ్యక్తి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని ప్రొఫెసర్ అశోక్ పేర్కొన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అశోక్ మాట్లాడుతూ సాంస్కృత్యాన్ అడిగిన డబ్బులు ఇవ్వనందుకు సెప్టెంబర్ 13వ తేదీన
అమరావతిలో మీడియా సమావేశం పెట్టి అసత్య దూరం ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సాంస్కృత్యాలనే వ్యక్తి గతంలో విశ్వవిద్యాలయంలో ఓఎల్డీగా పనిచేయడం జరిగింది. అతడు ఓఏసీ పనిచేస్తున్న సమయంలో అతడిపై వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగా తొలగించడం జరిగింది. దీంతో కక్ష కట్టిన సాంస్కృత్యాన్ విశ్వవిద్యాలయానికి వచ్చిన రిజిస్టార్లు వీసీలపై లేనిపోని ఆరోపణలతో బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. బయటపెట్టి డబ్బులు అడగడం పారిపాటిగా మార్చుకున్నాడు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న రిజిస్టార్ మరియు వీసీలకు అనేక సార్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. దీనిని వ్యతిరేకించడంతో ఇటువంటి అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నాడు. అతడు రిజిస్టార్లు మరియు వీసీలపై చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదు. విశ్వవిద్యాలయం అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నంలో కొంతమంది అసాంఘిక శక్తులు ప్రయత్నించడం దురదృష్టకరం. ఈ మధ్య కాలంలో విశ్వవిద్యాలయం ఐఎస్ఈ మరియు ఏఐసిటిఈ ఈ గుర్తింపును తెచ్చుకుని నాకు గుర్తింపు తెచ్చుకునే సమయంలో ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేసి విశ్వవిద్యాలయం ప్రతిష్టకు భంగం కలిగించాలని కొంతమంది చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ ఖండించాలని కోరుతున్నాం. మీడియా సమావేశంలో ఓఎస్టీ ప్రొఫెసర్ టేకి, డీన్ ఎగ్జామినేషన్స్ మట్టారెడ్డి మరియు సిఈ లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాంకృత్యం అనే వ్యక్తి ఈ నెల 13వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి యూనివర్సిటీ మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఆయన చేసినటువంటి ఆరోపణలన్నింటినీ కూడా యూనివర్సిటీ మొత్తం, కేవలం అధికారులే కాదు యూనివర్సిటీ మొత్తము ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ఆయన చేసిన ఆరోపణలతో 4-5 ఉన్నాయి. ఎగ్జామినేషన్స్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు. డీడీలు ప్రతిరోజు నోట్ చేయబడుతున్నాయి, బ్యాంకులు డిపాజిట్ చేయబడుతున్నాయి. బీసీ గారు ఎలాంటి గృహ నిర్మాణం చేపట్టలేదు, యూనివర్సిటీ నుంచి ఎలాంటి మెటీరియల్ తరలించలేదు. అలాగే కేర్ ఇండియా ద్వారా యూనివర్సిటీకి వచ్చిన నిధులు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా అర్హులైన వారికి కాంట్రాక్ట్ అప్పగించాము. తర్వాత శ్రీరామ్ అనే ఒక వ్యక్తి యూనివర్సిటీలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఎంతైతే పాల్పడ్డాడో అంత అమౌంట్ని మేము కలెక్ట్ చేశాం, అతని యూనివర్సిటీ నిధుల నుంచి తొలగించాం. అడహాక్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ పారదర్శకంగా జరిగింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వారి యొక్క అనుమతితోనే ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి సాంకృత్యం గారికి కానీ తెలియజేసేది ఏంటంటే, వీలైతే యూనివర్సిటీకి మేలు చేయడానికి ప్రయత్నించింది. ఒకప్పుడు ఒక ఎంప్లాయీగా ఉన్నారు, తప్పకుండా ఆయన మీద పరువు నష్ట దావా కేసు వేయబోతున్నాం, పరిశీలిస్తున్నాం. ఆల్రెడీ న్యాయ నిపుణులు మేము కలిశాము, పరిశీలిస్తున్నాం. వీలైన త్వరలో దాన్ని వేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. అలాగే సాంకృత్యం గారి మీద జార్జ్ విక్టర్ గారు ఆయన అపాయింట్ చేయడం జరిగింది ఓఎస్టీగా. వారే ఆయనను ఒక బ్లాక్ మెయిలర్గా, చీటర్గా అభివర్ణించడం జరిగింది. కాబట్టి అలాంటి వ్యక్తి చేసిన ఈ ఆరోపణలు నిరాధారమైనవి, అవాస్తవమైనవి. అసలు అంటే వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ కూడా మనం చూడాలి. కాబట్టి ఈ ఆరోపణలన్నింటినీ మేము ముఖకండంతో ఖండిస్తూ మీ అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, యూనివర్సిటీ ప్రగతికి మీరందరూ సహకరించాలని త్వరలో మేము నేక కడబోతున్నాం. వాటికి సంబంధించి కూడా మీ అందరి సహకారాన్ని మేము కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. కపిలేశ్వరపురం మండలం మహిళా సమైక్య ఏపీఎం అర్జున్ తెలిపారు. ఇప్పటి వరకు 1,788 డ్వాక్రా గ్రూపులతో బ్యాంకు లీకేజ్ ద్వారా సంవత్సరానికి 60 కోట్ల రుణాలను అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా 8,20,00,000 రూపాయలతో శ్రీనిధి ద్వారా రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా డ్వాక్రా గ్రూపులలో ఉన్న మహిళలకు జగనన్న ఇళ్ల నిర్మాణ పనులు నిమిత్తం ఒక్కొక్కరికి 35,000 నుండి 50,000 రూపాయల వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళలకు 50,000 రూపాయలు చెప్పున రుణ సదుపాయాలను తమ సంస్థ ద్వారా అందజేస్తున్నామన్నారు. మహిళలు ఆర్థికంగా ఉండేందుకు జగనన్న తోడు వంటి పథకాలను కూడా అందిస్తున్నామని ఏపీఎం అర్జున్ తెలిపారు. డ్వాక్రా సంఘాల బలోపేతానికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే గ్రూపు సభ్యులు సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న 0% వడ్డీ రుణాల ద్వారా లబ్ధి పొందుచున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. జబ్బుకి పావులా ఇది 0% వడ్డీలు వచ్చినాయండి. 2 విడతలు 22,000 వరకు తీసుకున్నాము. తర్వాత 100,000 రూపాయలు 120,000 వరకు రుణమాఫీ వచ్చిందండి. అలాగే వైఎస్ఆర్ చేయూత కూడా పొందుతున్నామండి. మేము ఈ గ్రూప్లోను మా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము చాలా రుణపడి ఉన్నామండి. మా గ్రామంలో ఈ 71 గ్రూప్లు కూడా ఒకే మాట మీద నిలబడి
మేము ప్రభుత్వం నుంచి వచ్చిన రుణమాఫీలు ఏంటి అన్నీ పొందుతూ మా పొరుగు పెంటి అప్పేంటి అన్నీ సక్రమంగా కట్టుకుంటూ మేము ఒకే బాట మీద సాగుతున్నామండి. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మీడియా వారికి నమస్కారం అండి. మరొక విషయం తెలియజేయడం ఏమనగా మన ఎస్సీ సంఘాలకి డ్వాక్రా మహిళలకి ఎస్సీ సప్లై జరిగింద మన మండలానికి 90 లక్షలు ఈ సంవత్సరం టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ కూడా మన డ్వాక్రా మహిళలు ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కిరాణా షాపులు కానీ టైలరింగ్ షాపులు కానీ తర్వాత గేదెలు కానీ పాల డైరీ కానీ ఏమైనా పెట్టుకున్న వాళ్ళకి మన సభ్యురాలకి 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సకాలంలో చెల్లిస్తే మనకి ఈ ఎస్సీ సప్లైకి వడ్డీ ఉండదు. ఈ సంఘాలకి ప్రతి మహిళ మన డాక్టర్ యానిమేట్లో ఈ ఎస్సీ సప్లై నిధుల కింద మన డాక్టర్ మహిళలకి అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఎందుకంటే రేపు పొద్దున్న మాకు ఎస్సీ సప్లై నిధులు తెలియదనేది మాత్రం రాకూడదు. అందరికీ చెప్పండి మన మండలానికి 90 లక్షలు టార్గెట్ ఇచ్చి ఉన్నారు. మనము ఈ సంవత్సరం ఆఖరికల్లా ఆ టార్గెట్ని పూర్తి చేయాలని డాక్టర్ మహిళలకు తెలియపరుస్తున్నాము. సార్, మాది కపిలేశ్వరపురం మండలము. మండల మహిళా సమైక్య కపిలేశ్వరపురం. నా పేరు అర్జున. ఏపీఎంగా పనిచేస్తున్నాను, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా. మా సంస్థ ద్వారా బ్యాంకింగ్ ఫీజ్ మాది టార్గెట్ ఎస్టిమేట్ వచ్చేసి 60 కోట్లు. ఇప్పటికి మేము 18 కోట్లు 60 లక్షలు టార్గెట్ చేయడం జరిగింది. ఇంకా మిగిలింది ఈ సంవత్సరానికి పూర్తి చేస్తున్నాము. తర్వాత అలాగే శ్రీనిధి నుంచి కూడా మాకు ఇంచుమించుగా 290 సంఘాలకి 8 కోట్ల 60 లక్షలు చేయాలి టార్గెట్. ప్రస్తుతానికి 2 కోట్ల 80 లక్షలు చేయడం జరిగింది. మిగిలింది కూడా మార్చి ఆఖరి నాటికలు పూర్తి చేస్తున్నాము. అలాగే మా సంస్థ ద్వారా ఎవరైనా హౌసింగ్గా జగనన్న కాలనీలో హౌసింగ్ కట్టించుకుంటే టోటల్ మా మహిళలు వచ్చేసి 944 మంది ఉన్నారు. అందులో ప్రస్తుతానికి 716 మందికి డబ్బులు ఇవ్వడం జరిగింది. 716 మందికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంచుమించుగా 2 కోట్ల 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే మిగిలిన మెంబర్స్కి మిగిలిపోయిన వాళ్ళకి కూడా మా డాక్టర్ మహిళల తరఫున మా యాడ్మిటర్లు కూడా మా మంచి సహకారంతో అందరు కలిసి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మా సీసీలు కూడా కలిసి ముందుగా పనిచేసి మండలాన్ని ముందుకు నడపగలుగుతున్నామని తెలియజేస్తున్నాం. తర్వాత మా మొత్తం మా మండలంలో 1788 సంఘాలు ఉన్నాయండి. ఆ సంఘాల్లో అన్నిటికీ ఏవీ డిఫాల్ట్ సంఘాలు కూడా కాదు, అన్ని రెగ్యులర్ గ్రూప్సే. అలాగే వడ్డీ రైతులు కూడా సక్రమంగా వస్తున్నాయి. తర్వాత ఏ బ్యాంకింగ్ ఏది తెలుసుకుంటుంటే ఆ సంఘానికి ఇమ్మీడియట్గా సంఘాన్ని అప్ప అయిపోతేనే వెనకనే మన యాడ్మిట్ దగ్గర మాట్లాడి ఎందుకనే వాళ్ళ సంఘానికి లోన్ ఇప్పించడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు కూడా మంచి సహకారంతో బాగా పనిచేస్తున్నారు. ఏదైనా మా రిమార్క్స్ అయితే లేవు, సక్రమంగా పనిచేస్తున్నారు మా యాడ్మిట్లు అందరూ. వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎవరైతే లోన్ సక్రమంగా చెల్లిస్తారో గవర్నమెంట్ తరఫు నుంచి 0 వడ్డీ కూడా వస్తుంది. సక్రమంగా చెల్లించిన ఏడల 0 వడ్డీ సక్రమంగా రాదు. అలాగే ప్రతి నెల మనకి 3 నెలలు సక్రమంగా కట్టకపోతే కూడా వడ్డీ రాయితీ అనేది రాదు. ఒకవేళ సక్రమంగా కట్టారనుకో 0 వడ్డీ ప్రతి నెల సక్రమంగా కడితే 0 వడ్డీ కూడా వర్క్ అవుతుంది. ఈ విషయాన్ని గ్రూప్ సభ్యులందరూ గమనించగలరని కోరుతున్నాను. ఇట్లో కపిలేశ్వరపురం ఏటీఎం. జగ్గంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాడు నేడు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 84 లక్షల రూపాయలతో నిర్మించి అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. గోకవరం రోడ్డులోని తిరుమలేస లేఅవుట్ నుండి శ్రీరామ్నగర్కు వెళ్లేందుకు పేకేటి వీరయ్యమ్మ కాలువ నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శ్రీరామ్నగర్ కాలనీ వాసులు శాల్వా పూలమాలతో సత్కరించారు. గోకవరం రోడ్డు నుండి గుర్రంపాలెం రోడ్డు వరకు శ్రీరామ్నగర్ మీదుగా అనుసంధానం చేయడం పట్ల శ్రీరామ్నగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అత్తులూరి నాగబాబు, వైసీపీ రాష్ట్ర సేవాదళ్ జనరల్ సెక్రటరీ ఒమ్మి రఘురాం, జగ్గంపేట ఉప సర్పంచ్ బంటారు రాజా, వైసీపీ నాయకులు జనపరెడ్డి బాబు, బేకరీ బాబు తదితరులు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కొబ్బరికాయలు తెచ్చండి.
కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో పీడిత జ్వరాల బారిన పడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకే కుటుంబంలో ఒకరి నుండి ముగ్గురు వ్యక్తులకు ఈ జ్వరాలు రావడంతో సమీప మండపేట పట్టణంలోని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ఆ గ్రామంలో సుమారు 100 మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్లతో పాటు మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు సోకడంతో ప్లేట్లెట్స్ తగ్గిపోయి మెరుగైన వైద్య సేవల కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ దాసి మీనా కుమారి, పంచాయతీ కార్యదర్శి తాతపూడి సుభాకర్లు గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. దళిత వాడలో ఎక్కువ మందికి జ్వరాలు రావడంతో ఆ ప్రాంతంలో కూడా శానిటేషన్ పనులను వారు చేస్తున్నారు. దళిత వాడలో నివాసాల మధ్య 20 సంవత్సరాల నుండి ఉన్న సామూహిక మురుగుదొడ్లను తొలగించాలని కొంతమంది వ్యక్తులు సమస్యను సర్పంచ్ మీనా కుమారి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను పరిష్కరించేలా చూస్తానని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్త చెదారను వ్యర్థ పదార్థాలను డ్రైన్లని వీధుల్లో వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసి ఈశ్వరరావు, మహిళా పోలీస్ గడ్డం ప్రమీల, సంఘం పెద్దలు లంక ఇమాన్యుయల్, పుల్లైటి సత్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు. కేవలం బాగా ఎక్కువ ఉన్నాయండి. దాన్ని బట్టి మేము శానిటైజింగ్ చేస్తున్నామండి. ప్రతి విషయంలోని కూడా వెళ్ళి మేము ఇప్పటికప్పుడే నీట్గా చేయించి మా సేపరుచుకొని చేస్తున్నాం. ఇప్పుడు మట్టికి ఫీవర్స్ ఎక్కువైపోయిన వల్ల మేము శానిటైజర్ బ్లీచింగ్ పొగ కొట్టేస్తామండి. రేపు తర్వాత మొత్తం అన్నీ నీట్గా చేసి మేము ఉంచుతున్నాము. ఇప్పుడు మరి ఇప్పుడు ప్రజలు కూడా మాకు సహకారంగా ఉండాలి. గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు సహకారంగా ఉండాలండి. సహకారం ఉంటే మేము ఏదైనా ముందుకెళ్ళి చేయగలిగిన శక్తి ఉంటుంది. ఎవరికి వాళ్ళే డ్రైన్లోని ప్యాకెట్తో అన్నం పడేయడం, తర్వాత ఈ ప్యాకెట్లో మళ్ళీ కూరగాయలు కోసిన గత్ర పడేయడం, దానివల్ల దోమ వచ్చి చాలా విపరీతమైన సమస్యలుగా ఉంటుందండి. దాన్ని బట్టి మీరు అందరూ కూడా సహకరించాలని. తర్వాత ఇక్కడ మేము 20 సంవత్సరాలు అయిందండి ఇక్కడ మరుగుదొడ్లు కట్టి ఎస్సీపేటలని. ఆ మరుగుదొడ్ల గురించి మేము నేను సర్పంచ్గా వచ్చిన తర్వాత 4 సార్లు వచ్చానండి. దాని గురించి అడిగాను, మాట్లాడాను. గ్రామ పెద్దలందరూ కూడా సహకరించాలండి. ఇప్పుడు మళ్ళీని నేను మళ్ళీ వాళ్ళని కోరుతున్నాను. ఏదైనా చేయమంటే నేను ముందుగా వచ్చి నేను బాత్రూములు తొలగించి మళ్ళీ మీకు ఏదైనా అవసరం చేయాలంటే 2 బాత్రూములు కట్టేస్తానండి. మరి చాలా ఇన్ఫెక్షన్ కింద ఉంది. దాన్ని బట్టి మీరు ఆలోచించి నాకు సహకరించాలి గ్రామంలో. తర్వాత ఇక్కడ మా ఎస్సీ పేట మొత్తం అంతా కూడా సహకరించాలని కోరుతున్నాను. వల్లూరు గ్రామ పంచాయతీలో ఈ సామూహిక మరుగుదొడ్లు సుభా కాంప్లెక్స్ ఇప్పుడు గతం 20 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇది కొంతమంది లెటర్లు లేని ఇది వాడుతున్నారని సంగతి తెలిసింది. కానీ ఇది మా దృష్టికి వచ్చింది, అశుభ్రంగా ఉంది, ఇది పడగొట్టేయమని గ్రామస్తులు కొంతమంది చెప్తున్నారు. కొంతమంది లెటర్ల దొడ్డి కట్టి మళ్ళీ మమ్మల్ని కూల్చోమంటున్నారు. అది అంతవరకు అనేది పరిశీలించి గ్రామ పంచాయతీ తీర్మానం చేసి దీన్ని అంతా కూల్చేసి దాన్ని చర్యలు చేపట్టాక గ్రామ పంచాయతీలో తీసుకుంటాం చర్యలు తీసుకుంటాం. త్రాగడానికి గుక్కుడు మంచినీళ్లు లేక గ్రామ ప్రజలు అల్లాడుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వివరించడంపై మల్లవరం గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం మల్లవరం గ్రామంలో దళితులు నివాసముంటున్న 11వ వార్డు వీధిలో 2 రోజులకి ఒకసారి అరగంట నీళ్లు ఇస్తున్నారని, దానికి సంబంధించి అధికారులకు అనేక మార్లు చెప్పినా ప్రయోజనం లేక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్రకి తెలియజేయడం జరిగిందని గ్రామ ప్రజలు తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర మాట్లాడుతూ మల్లవరం గ్రామంలో మంచినీళ్లు లేక గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారని, 11వ వార్డులో నివాసం ఉంటున్న ప్రజలకు పూర్తి స్థాయిలో మంచినీరు అందివ్వాలన్నారు. అదేవిధంగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడ నీరు అక్కడే ఉండటం వలన ప్రజలకు అనేక వ్యాధులు వ్యాపించడం జరుగుతుందన్నారు. తక్షణమే అధికారులు స్పందించి వర్షం నీరు, మురికి నీరు నిల్వ లేకుండా కనీసం గచ్చ డ్రైన్లు అయినా త్రవ్వించి ప్రజల ఆరోగ్యం కాపాడాలని అధికారులను కోరారు.
మహారావు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ జనం కోసం జనసేన జనసేన వనరక్షణ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటింటికి ధాన్యం మొక్కలు పంచుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఇక్కడ గోకవరం మండలం మల్లవరం గ్రామంలో తిరుగుతా ఉన్నాం. ఇక్కడ దళిత వార్డులో 11వ వార్డులో ఇక్కడ ఉన్నాం. ఇక్కడ దళిత వార్డులో ఉన్నాం. ఇక్కడ మంచినీటి కుళాయి దగ్గర చూడొచ్చు అక్క చెల్లెమ్మలందరూ కూడా లైన్ లో బిందులు పెట్టి మంచినీళ్ళ కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి. 2 రోజులకి 3 రోజులకి నీళ్లు వస్తున్నాయి. అది కూడా ఒక అరగంట వచ్చి వెళ్ళిపోతా ఉన్నాయి నీళ్లు. మాకు పూర్తి స్థాయిలో తాగునీరు లేదు. మరికి ఇంటి దగ్గర స్నానాలు చేయడానికి కానీ తాగడానికి మంచినీళ్ళు కానీ లేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. మా హరిజనపేటకి పూర్తి స్థాయిలో మంచినీరు ఇప్పించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఎంతో బాధపడతా ఉన్నారు. అంతేకాకుండా ఈ దళిత వాళ్ళు అంతా కూడా రోడ్లు డ్రైనేజీ లేక మురికి నీరంతా కూడా రోడ్ల మీద ఉన్న పరిస్థితి అంతా కూడా ఇప్పుడు దాకా చూడడం జరిగింది. ఎంత దారుణం అంటే ప్రతి ఇంట్లో కూడా జ్వరాలు టైఫాయిడ్ మలేరియా జ్వరాలతో ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. మరి వర్షం వస్తే నీరు బయటకు వెళ్ళడానికి మార్గం లేదు, ఇక్కడ తాగడానికి నీరు లేదు, ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ప్రజలందరికీ తాగునీరు ఇచ్చే ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా మురికి నీటి సమస్య లేకుండా చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఒక వినతి పత్రం ఎంఆర్ఓ ఎంపీడీఓ గారికి రాస్తా ఉన్నాం. సోమవారం నాడు స్పందనలో అక్కడ గోకవరం ఎంపీడీఓ ఆఫీసులో ఇవ్వడం జరుగుతుంది. అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ తాగడానికి మంచినీటి సదుపాయం కల్పించాలని ఇక్కడ దళిత వాడ మహిళలు అందరి తరఫున జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజమహేంద్రవరం సెప్టెంబర్ 14 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన తొలి జంపర్ జిలాని ఆదిరెడ్డి అప్పారావి అని, అలా పార్టీలో మారే కుటుంబానికి సీఎం జగన్ ను విమర్శించే అర్హత లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆక్షేపించారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ నిరీక్షణ జేమ్స్ పార్టీ నూతన నేత చిట్టూరి ప్రవీణ్ చౌదరి మాట్లాడారు. 10 రూపాయల అక్రమ వడ్డీ బిట్ ఫండ్ వ్యాపారాల్లో మీరు విధంగా గదిస్తున్నారో అందరికీ తెలుసని తెలిపారు. బ్లేడ్ బ్యాచ్ ను వెంట పెట్టుకుని తిరిగే వారికి సీటు ఎలా వస్తుందని ఆయన విమర్శించారు. డ్రైవర్ చేసేవారు ఆ అంటూ ఎమ్మెల్యే భవానీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆమె ఉద్దేశిస్తూ, మీ మామ వైఎస్ఆర్ సిపిలో చేరి జగన్ ఆశీస్సులతో ఎమ్మెల్సీ పదవిని తీసుకుని మళ్లీ టీడీపీలో చేసి పోయారని చెప్పి పొడిచారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దగ్గరికి వెళ్లిపోవడం ఆదిరెడ్డికి ఓ అలవాటుగా మారిందని ఆక్షేపించారు. సుమారు 120 కోట్లతో ఎంపీ భరత్ మేదంపూడి అభివృద్ధికి నిధులు తెస్తే అది చూసి సహించలేక ఆ కుటుంబ ఇష్టానుసారంగా మాట్లాడుతుందని ప్రవీణ్ ధ్వజమెత్తారు. నిరీక్షను జేమ్స్ మాట్లాడుతూ ప్రజా దోచుకున్న ఆదిరెడ్డి అప్పారావు అని ఆక్షేపించారు. తెదేపా తెచ్చిన ప్రాజెక్టులనే మీరు కొనుక్కున్నారని ఆదిరెడ్డి అన్నాడని ఆమె తీవ్రంగా ఖండించారు. సమావేశంలో మజ్జీ అప్పారావు, గుత్తుల భాస్కర్, బిల్లర చిన్న తదితరులు పాల్గొన్నారు. నువ్వు సింహం అయ్యి తర్వాత ఒక 50 ఏళ్ళు పోయే కొద్దిగానే ముసలైపోయాక ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉంటారు, వైఎస్ఆర్ సిపి ఈ మంచి చేసుకుంటా అని వెళ్తూ ఉంటాం. అందరూ కూడా పార్టీలో అందరూ కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ఎక్కడ మనకి పనులు చేయవలసిన పెండి మాజీ భరత్ గారికి పార్టీ అంతా కూర్చొని అధిష్టానం దగ్గర తీసుకొని వెళ్ళి అభివృద్ధి సంక్షేమం సమభావంలో తీసుకొని వెళ్ళి ముందుకెళ్ళడం జరుగుతుంది. నీకు అధికారం అనేది నీ కళ, నువ్వు అలాగే ఇంట్లో బిల్లు అనే కూర్చో. ఓకే, థ్యాంక్ యూ. కూడా రాలేదండి. వేల మంది కార్యకర్తలు ఈవేళ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు, అది నీకు తెలుసు. అందుకే నువ్వు అంత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాం. రెండో విషయం ఏంటంటే, అసలు మీ కుటుంబంలో ఎంతమంది ఎమ్మెల్యే? ఒక ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే అయితే వారి జనాల్లో పంపించకుండా నీ పెత్తనం ఏంటి? అసలు మీ కుటుంబం పెత్తనం ఏంటి? మా దాంట్లో నువ్వు నిన్న మాట్లాడిన దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆడవాళ్ళకి చాలా అవమానం జరుగుతుంది మహిళలుగా అని చెప్తున్నావు. మా పార్టీలో తేనేటి భరత్ గారు హోమ్ మినిస్టర్ ఉన్నారు, విడుదల రజనీ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, వాళ్ళ జనాల్లో ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ అలాగే మేడపాటి చంద్రారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రజల్లో నిత్యం అనునిత్యం ఉంటున్నారు. కానీ నీ ఏ హక్కు ఉంది? ఒక ఎమ్మెల్యేగా మీ మిస్సెస్ గారు శ్రీ భవానీ గారిని ఎక్కితే కానీ నువ్వు ఎమ్మెల్యేలా ఫీల్ అయిపోయి మీ కుటుంబం అంతా పెత్తనం చేస్తున్నారు. ఎక్కడ ఫ్రీడమ్ ఇచ్చారు మీరు? మీరు గౌరవం అండి.
మీరు గౌరవించకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళల పట్టే చిన్న చూపు చూస్తున్నారని నిష్టానుసారంగా ఓటుకి ఎలబడతారని మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండో విషయం ఏంటంటే కుప్పం కాదు ఇది రాజమండ్రి అంట. అంటే ఆల్రెడీ మీ నాయకుడు కుప్పంలో ఓడిపోతున్నాడని అంగీకరించాం. కుప్పం కాదు రాజమండ్రి అని అందరికీ తెలుసు. కానీ ఆ మాట మాట్లాడే అంటే కుప్పంలో మీ పార్టీ అధినాయకుడు మీ అధ్యక్షుడు ఓడిపోతున్నాడని నువ్వు ఈ నోటితో చెప్పావు. ఇక్కడ ఏదో నువ్వు నగ్గేసావు నువ్వు పోటీగాడివి అని ఎవరు అనుకోవట్లేదు. నీ శాడిజం చూస్తున్నావు, నీ బెత్తనం నీ కుటుంబం బెత్తనం చాలా ఎక్కువైపోయింది. కానీ ఇష్టం ఫస్ట్ స్టేషన్లో ఇంపార్టెంట్ నోటుకు ఏమొస్తే అది మాట్లాడేయడం అది కట్ట పద్ధతి కాదు. మనం ఒక సమాజంలో ఉన్నామంటే ఆచితూచి మాట్లాడాలి, గౌరవించుకూర్చుకోవాలి. నీ నీ రాజమండ్రి ప్రజలకు నీ గురించి తెలియదా? నీ ఎందుకు సీట్ ఇవ్వలేదో తెలియదా? ఒక బ్లేడ్ బ్యాచ్ మెయింటైన్ చేయడం వాళ్ళందరికీ నీ 10 రూపాయల ఇంట్రెస్ట్, నీ చీట్ల బిజినెస్, నువ్వు ఎక్కడ పడితే అక్కడ అన్నీ తెలియదు అనుకుంటున్నారని రాజమండ్రి ప్రజలకి. నువ్వు చేసే రౌడీజం ఎక్కడ 10 మందిని ఏమన్నా వైజాగ్లో డబ్బులు ఇవ్వకపోతే 10 మందిని పంపించడం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పార్టీ అధిష్టానం చూస్తుంది. నువ్వేదో జగన్మోహన్ రెడ్డిని అత్తమ్మను విమర్శిస్తే ఏదో హీరో కోట్లు కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ఏదో పరాగడపాలు పొందుతున్నారు అని ఆయన ఏదో రెచ్చిపోతున్నారు. ఇవన్నీ మేమిచ్చేవి కాదట, వాళ్ళ హయాంలో వాళ్ళు సంపాదించిన డబ్బులే మేము తిరిగి ఇప్పుడు ఇస్తున్నామంట, వాళ్ళు చేసిన ప్రాజెక్టులే మేము తిరిగి ఇప్పుడు కట్టబోతున్నామంట. నువ్వేం చేసావు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం చేసావు? పడుకున్నావా? గాడి పడలేవన్నా తోవేవా? ఇప్పుడు ఆ డబ్బులు అప్పుడున్న డబ్బులు ఇప్పుడున్న డబ్బులు ఒకటైనప్పుడు నువ్వు ఆ నిధులతో నువ్వేం చేసావు? అసలు ఆ నిధులని నువ్వు ఎందుకు ఖర్చు పెట్టలేదు? నువ్వు ఎందుకు దుర్వినియోగం చేసావు? నీ బ్యాగులు ఎందుకు వేసుకున్నావు? నీ బీరువాలో ఎందుకు పెట్టుకున్నావు? ఆ డబ్బు అంతా వడ్డీలకి ఎందుకు తిప్పావు? ఇప్పుడు మేము చేసే అభివృద్ధిని చూసి కళ్ళు కుట్టి ఈ రోజు మాట్లాడుతున్నావా అంతా మా డబ్బు మా డబ్బు మన డబ్బు అని? ఏ రకంగా నీ డబ్బు అవుతుంది? మీ నాన్నగారు ఎమ్మెల్సీగా చేసింది సంపాదించిన డబ్బా, లేకపోతే మీ అమ్మగారు మేయర్గా చేసి సంపాదించిన డబ్బా అది అడుగుతున్నారు. నేను చెప్పండి మీరు సమాధానం. అంతా ప్రజల డబ్బు అయినప్పుడు మీరు ప్రజల డబ్బు అంతా దోచుకుని నగరాన్ని ఎందుకు అభివృద్ధి పరచలేకపోయారు? రోడ్లు ఎక్కడ బాగున్నాయి? డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ బాగుంది? ఇప్పుడు అవన్నీ కూడా మేము చేస్తామని ముందుకు వస్తే అదంతా మన డబ్బాను పలకడం చాలా సిగ్గుచేటుగా ఉంది. అలాగే ఆదిరెడ్డి భవానీ గారికి, ఆదిరెడ్డి వాసు గారికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, అమ్మ జంపు జలానీలు మొట్టమొదట జంపు అయింది మీ మామగారే మీ నాన్నగారే, అది గుర్తు పెట్టుకుని మాట్లాడుకుంటే బాగుంటుంది. జంపుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు, ఇది జంపు కానే కాదు. మీరు పదవిలో ఉండి ఎమ్మెల్సీ పదవి అనుభవిస్తూ రాజీనామా చేయకుండా టీడీపీలో కమ్ముడుపోయారు మీరు. ఇప్పుడు వచ్చే నాయకులు అందరూ కూడా అభిమానంతో వస్తున్నారు, ఎవరు జంపు అవ్వట్లేదు మీకులాగా, అమ్ముడుపోవట్లేదు మీకులాగా. సిగ్గు ఉండాలి మాట్లాడితే, మాట్లాడితే కొంచెం సిగ్గు తెచ్చుకుని మాట్లాడండి. అమ్ముడుపోయారు మీరు, ఎమ్మెల్సీ పదవిని అమ్మేసుకున్నారు మీరు. ఇప్పుడు వచ్చే వాళ్ళు అందరూ కూడా అభిమానంతో వస్తున్నారు. మైండ్ ఇట్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పేదోడి ఇంటికల్లా సాకారం అవ్వకుండా అడ్డుకుంటున్న దుష్ట శక్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు బర్ల బాబురావు. జీఎస్టీ అధిక ధర నుండి ప్రజలను, బీజేపీ ప్రమాదం నుండి దేశాన్ని కాపాడుకునేందుకు సెప్టెంబర్ 14 నుండి 29 వరకు దేశ రక్షణ బేరీ. వరల్డ్ ఓజోన్ డే సందర్భంగా ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో స్థానిక వేమగిరి హైస్కూల్లో విద్యార్థులకు వివిధ పోటీలు. గోపాల్నగర్ పుంతలో శ్రీకృష్ణ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో గొప్ప అన్నదానం, 3000 మంది భక్తులకు ప్రసాదం వితరణ. ఇది రోజు బుల్చన్ మరో బుల్చన్ల మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.